చంద్రబాబు సారు గెలిచిండు, సీఎం అయిండు. మరి ఎన్నికలకు ముందు అది చేస్తా ఇది చేస్తా అని చాలే హామీలు ఇచ్చిండు కదా, అవిటి గురించి ఇప్పుడు ఏమంటాడో ఓసారి మాట్లాడదాం. ఆగు, అట్లా అంటేనే ఉన్నాం, ఇట్లా వస్తూనే ఉన్నాడు కదా సారు. నమస్కారం. చెప్పుండ్రి సారు, ఇక ఎన్నికల హామీల సంగతి ఏంది? ఆ రోజు ఎన్నికల ముందు మేము ఒకటే చెప్పాం. ఒకటే ఏంది సారు, ముందేమో ఉచితాలు వద్దు అని మీరే అని, తర్వాత ఓట్లు వచ్చేసరికి నోటుకొచ్చిన హామీ ఇస్తారు కదా ఫ్రీ 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 అని. అవిటి సంగతి సముద్రంలోకి దిగితే తప్ప లోతు తెలియదని ఆ పరిస్థితిలో ఉంది. అంటే లోతు తెలవకుండానే లోతైన హామీలు ఇచ్చిండ్రా? మనందరం ఏ విధంగా ఇవన్నీ రివైవ్ చేసుకోవాలి? ఇప్పుడే రివైవ్ చేసుకోవాలంటున్నారు? అంటే రింగు బోర్లు ఇచ్చినట్టేనా? ఇక రింగు బోర్లు ఇచ్చినట్టేనా? ఇక ఇవ్వాలంటే డబ్బులు ఎక్కడ, ఇవ్వాలంటే డబ్బులు ఎక్కడ? ఈ ముచ్చట ముందే మీకు తెలియదా? నిజనరే కదా మీరు, ఇప్పుడు ఇట్లా మాట్లాడతారు? వచ్చే కష్టాలకు కూడా మనం భరించాల్సి వస్తుంది. ఎందుకు భరించాలి? ఎందుకు భరించాలి సార్? మీకు ఓటేసినందుకు భరించాలనా? ఊకునేదే లేదు, మాకు ఇస్తానన్న అన్ని బరాబర్ ఇయ్యాల్సిందే. దానికోసం ఆలోచిస్తున్నాం, దానికోసం ఆలోచిస్తున్నాం. ఆశ పెట్టి ఓట్లు ఎంచుకున్నది ఆలోచించేటందుకు కాదండి, ఆలోచించేటందుకు. ఇది న్యాయమేనా మీకు? ఫస్ట్ మీకు అర్థమై ఉండాలి. అర్థమైంది, బాగా అర్థమైంది. మీరు ఇచ్చిన హామీలన్నీ చెవుల పువ్వులే అని స్పష్టంగా అర్థమైంది. ప్రజల కష్టం నవ్వులాట లెక్కనున్నదా సార్ మీకు? మొన్నటి వరకు స్కూల్లో పౌష్టికాహారం తినే పిల్లలకు ఇప్పుడు మంచి భోజనమే పెడతలేరట. ఏం చేద్దామని నన్ను అడుగుతారు? సీఎం మీరు అనేనా? అయినా కేంద్రం అడిగి కావాల్సిన నిధులు తేవచ్చు కదా. ఇప్పుడు నేను ఢిల్లీకి వెళ్ళాను, అందరి మంత్రులను కలిశాను. ఇంకేందిగా ప్రాబ్లం సాల్వ్? 29 రాష్ట్రాలు ఒక రాష్ట్రాన్ని మొత్తం చేయలేదు. అన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు ఎన్డీఏల లేవు కదా, మీరు ఎన్డీఏల భాగస్వామి, అంతకు మించి బీజేపీ తర్వాత ఎక్కువ సీట్లున్న పార్టీ. ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్న వాళ్ళకు కూడా ఇబ్బందులుంటాయి. అక్కడ నితీష్ కుమార్ ప్రత్యేక హోదా కోసం పట్టుబడుతుంటే మీరేంది ఇట్లా మాట్లాడతారు? కావాల్సింది ఖచ్చితంగా కావాలి, రావాల్సింది బరాబర్ రావాల్సిందే అని ఫైట్ చేయొచ్చు కదా. అంతమంది ఎంపీలను ఇచ్చింది దేనికిగా? తెలుసు, అందరికి తెలుసు. మీ నాలుక తెలుసు, మీ కొండ నాలుక తెలుసు, మీ రెండు నాలుకల ధోరణి తెలుసు. ఆ రాజకీయం కోసమే కదా ఒకప్పుడు మోడీని అమిత్ షాను అనరాని మాటలని, మళ్ళీ ఇప్పుడు వాళ్ళతోనే దోస్తీ చేసి అంతమంది ఎంపీల బలం ఉన్నా ఏం అడగనిది. సరే గని, ఎన్నికల ముందు ఇసుక ఫ్రీ అని చెప్పిండ్రు, ఇప్పుడేమో ఇసుక రీచ్ల దగ్గర ధరల ఫ్లెక్సీలు పెట్టిండ్రు, ఇదేనా మీ ఇసుకలో హామీలు? ఉచిత ఇసుక ఇస్తామని చెప్పావు. ఒడ్డెక్కేదానిక ఓడచంద్రన్న, ఒడ్డెక్కినాక బోడచంద్రన్నైనా. ఇక సరే, ఇసుకను పక్కన పెట్టు. కరెంటు సంగతి ఏంది? గాన్నేమో అడుగుతున్నాడు, దానికి జవాబు చెప్పుండ్రి. సార్ ఇప్పుడు టారిఫ్స్ పెంచకుండా నాణ్యమైన విద్యుత్ అందజేస్తా ఉన్నారు, అట్లాగే లాసెస్. నేను చెప్పాలి కదా ఇప్పుడు చెప్పాను. నువ్వు చెప్తున్నావు నాకు. అంటే ధరలు పెంచుతామని ముందే హింట్ ఇస్తున్నారా? అదే ఎన్నికలకు ముందు కరెంటు గురించి ఏమన్నారు మీరు? నాణ్యమైన కరెంటు రావాలంటే, కరెంటు రేట్లు పెరగకుండా ఉండాలంటే తెలుగుదేశం జనసేన రావాలి. అంటే గెలిచేదానిక ఓ మాట, గెలిచినాక ఓ మాటనా? గ్యాస్ ఫ్రీగా ఎప్పటి నుంచి ఇస్తారు? ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం ఎప్పటి నుంచి? అసలు స్కూళ్ళు స్టార్ట్ అయినాయి, తల్లికి వందనం అన్నారు, ఎప్పుడు పెడతారు ఆ వందనం? మరి బాధుడే బాధుడని అప్పట్లో బాగానే అంటారు కదా, ఎప్పటి నుంచి ధరలు తగ్గిస్తారు? పెట్రోలు డీజిల్ ధరలు కూడా ఎక్కువ ఎక్కువ అంటారు కదా, వాటిని ఎప్పుడు తగ్గిస్తున్నారు? ఇవన్నీ కూడా ఫైనల్ గా తీసుకొని ఏం చేయాలో చేస్తాం. ఏం చేయాలో చేస్తామంటే జనం ఎందుకు ఊకుంటారు? చేస్తానన్నా బరాబర్ చేయాల్సిందే, చూస్తాం కదా మేము కూడా.